మరాఠా సమాజానికి ఆరక్షణ లభించాలి, ఈ డిమాండ్ గురించి సకల్ మరాఠా సమాజం వారి తరఫున ఆందోళన నడుస్తోంది. సోమవారం రోజున జరగబోయే సోలాపూర్ బంద్ వేళ నగరం వారందరూ కూడా, అలాగే మరాఠా సమాజం వారు శాంతంగా బంద్ ని పాటించాలంటూ ఆవాహన పోలీస్ ప్రశాసన వారి తరఫున చేయడం జరిగింది. సకల్ మరాఠా సమాజం వారి తరఫున రాజ్యమంతా కూడా పలు రకాల ఆందోళనాలు నేడు నడుస్తున్నాయి. ఎన్నో చోట్ల బంద్ ని పాటించడం జరుగుతోంది. ఈ బంద్ కాలంలో సార్వజనిక మాలమత్త యొక్క నష్టం చేయడం జరుగుతోంది. సార్వజనిక మాలమత్త ఇది మన అందరిది ఉంది. ఈ మాలమత్త యొక్క నష్టం అవ్వకూడదు. దీని జాగ్రత్తలు మరాఠా సకల్ సమాజం వారు తీసుకోవాలి. స్ట్రైక్ లో పాల్గొనే బంధువులు మనవారే ఉన్నారు. బంద్ కి ఇక్కడ ఎటువంటి తప్పటి రకాలు జరగకూడదు. అలాగే ఈ బంద్ వలన సోలాపూర్ వారి నష్టం అసలు జరగకూడదు. దీని గురించి కూడా అందరూ ప్రయత్నించాలంటూ ఆవాహన. శనివారం రోజున జరిగిన పోలీస్ ఆయుక్తాలయ వారి కార్యాలయంలో పోలీస్ ఉపాయుక్త పౌర్ణిమ చౌగులే, అపర్ణ గీతే వీరంతా పోలీస్ అధికారులు ఇచ్చారు. अनेक वर्ष సకల్ మరాఠా సమాజం తరఫున సోలాపూర్ లో సోమవారం రోజున సోలాపూర్ బంద్ యొక్క ఆవాహన చేయడం జరిగింది. ఈ బంద్ లో ఎందరో సంఘటనలు పాల్గొంటున్నట్లు వివరాన్ని సకల్ మరాఠా సమాజం తరఫున తీసుకోవడం జరిగిన విలేకరుల పరిషద్ లో వివరాన్ని అందివ్వబడింది. సోలాపూర్ లోని ఎన్నో షాపింగ్ మాల్స్ ఉద్యోగులు ఈ బంద్ కి సపోర్ట్ ని వెల్లడిస్తున్నారు. ఈవేళ సోలాపూర్ నగరంలోని బంద్ ఇది శాంతంగా పూర్తవ్వాలందుకు పోలీస్ ప్రశాసన సకల్ మరాఠా సమాజం వారి ప్రముఖమైన పదాధికారులకు శనివారం రోజున మధ్యాహ్నం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీటింగ్ ని ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ లో పోలీసులు ఎన్నో రకాల సూచనలు ఇచ్చారు. సోలాపూర్ నగరంలోని ప్రజలు భయపడకూడదు, ఇటువంటి కృత్యాలే మన నుండి జరగాలంటూ అభిప్రాయాన్ని ఈవేళ తెలియచేయడం జరిగింది. సోలాపూర్ బంద్ గురించి నగర పరిసరాల్లో పోలీస్ బందోబస్తు ఎంతో స్ట్రిక్ట్ గా పెట్టుకోవడం జరిగిందంటూ వివరాన్ని పోలీసులు ఇచ్చారు.